పోలవరం పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ కు బయలుదేరి వెళ్లారు. ఈరోజు అమలాపురం పార్లమెంటు స్థానంపై నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు అభ్యర్థులు స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు రాజోలు, గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం శాసనసభ స్థానాల నాయకులు హాజరయ్యారు. అమలాపురం పార్లమెంటు పరిధిలో పోలింగ్ సరళి, బూత్ల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ కామేష్ అందిస్తారు. కామేష్, థ్యాంక్ యూ రఫీ. అంటే ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే పోలవరం పర్యటనకు వెళ్ళడం జరిగింది. అదే మాదిరిగా పోలవరం పనులు ఏ విధంగా ఉన్నాయి, పోలవరం పనులు మందకొడి మీద అధికారుల మీద కూడా కొద్ది గట్టిగా అజమాయించినట్టుందంటే పనులు అంటే త్వరగతిగా పనులు పూర్తి కావాలని చెప్పి అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. వెను వెంటనే అంటే పోలవరం పర్యటన ముగించుకున్న తర్వాత వెను వెంటనే తన స్వగృహం అయిన ఉండవల్లి తన స్వగృహం దగ్గరికి స్వగృహానికి చేరుకున్నారని సమాచారం అయితే ఉంది. స్వగృహం చేరుకున్న తర్వాత స్వగృహం నుంచి మళ్ళీ ఇప్పుడు మంగళగిరి హ్యాపీ రిసార్ట్ ఏదైతే ఉందో హ్యాపీ రిసార్ట్ లో ఈ నెల మొన్న 4వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం అయితే ఉండడం జరిగింది. దాని తాలూకు మొన్న 4వ తారీఖున అయితే మాత్రం రాజమండ్రి పార్లమెంట్ అయితే సమావేశం జరిగింది. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులతో అభ్యర్థులతో అయితే సమావేశం చేశారు. అదే మాదిరిగా నేను ఆదివారం ఈరోజు సోమవారం కావాలి ఈరోజు అమలాపురం పార్లమెంట్ అంటే అమలాపురం పార్లమెంట్ ఏదైతే ఉందో అమలాపురం పార్లమెంట్ చెందిన ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులతో సమావేశం అయితే ఇప్పుడే నిర్వహించారు ఇప్పుడే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది రఫీ. రైట్, థ్యాంక్ యూ కామేష్.